హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అచ్చతల్లి గాడపిల్ల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మన వీడియోలో ఒక రెస్టారెంట్ స్టైల్ టేస్టీ చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చికెన్ కర్రీస్ మీరు చాలా టేస్ట్ చేసే ఉంటారు, చాలా చూసే ఉంటారు, బట్ ఇలా కనుక ట్రై చేస్తే ఇంకెప్పుడు రెస్టారెంట్లో మాత్రం ఆర్డర్ చేయరు. దీనికోసం ఇలా వెడల్పుగా ఉన్నటువంటి పాన్ అయితే తీసుకున్నానండి. దీంట్లో ముందుగా 6 నుంచి 7 ఎండుమిర్చిని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా మనం ఏంటి, మన రెస్టారెంట్లో మనం బోన్లెస్ కానీ బోన్ కర్రీ కానీ ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా, ఆ ఫ్లేవర్స్ మనం ఇంటి దగ్గర రావేంటి అనుకుంటాం, బట్ ఇలా చేసి చూడండి ఎగ్జాక్ట్గా వస్తాయి. వాటితో పాటుగా 10 నుంచి 15 జీడిపప్పులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి తొందరగా కలర్ షేడ్ అయిపోతుంది కాబట్టి ముందుగా వాటిని తీసేస్తున్నాను. తర్వాత కాజు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండింటిని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని ఈ కర్రీకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందండి ఆయిల్. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువైతేనే టేస్ట్ బాగుంటుంది. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అలాగే అందులో 2 రెమ్మల కరివేపాకు, 5-6 చీల్చిన పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ లవర్స్ అందరూ కూడా మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. నార్మల్గా చికెన్ కర్రీని చాలా రకరకాల వేస్లో వండుతూ ఉంటారు కదా, బట్ ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత ఒక 3 నుంచి 4 ఆనియన్స్ని ఫైన్గా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలండి. ఆనియన్స్ ఎంత మగ్గితే రెసిపీకి అంత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఆల్మోస్ట్ సగం డన్ అయినాయి కదా, ఇంకా సేపు మగ్గించుకుందాం. ఇవి మగ్గేలోపుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అలాగే జీడిపప్పుల మిశ్రమంతో చిన్న పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ హై స్పీడ్ బ్లెండర్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. ఆల్రెడీ రోస్ట్ చేసిన దాని మీద ఫాస్ట్గానే అవుతుంది. ఇప్పుడు దీంట్లో 2 పెద్ద సైజు టొమాటోలని ఇలా నిలువుగా చీల్చుకుని అవి కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కలిపి ఇంకొకసారి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. టొమాటోల్లో ఉండే తడికి ఇది పేస్ట్లా ప్రిపేర్ అవుతుందండి. ఈ పేస్ట్ మనకి ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ని మన కర్రీకి అయితే ఇస్తుంది. చాలా కమ్మగా కూడా ఉంటుంది రెసిపీ ఇది. మనకి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయ్యి చూసారా. ఇప్పుడు మనం నేను 1 కిలో చికెన్కి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త అడ్జస్ట్ చేసుకోండి, బట్ మనం ఎండుమిర్చి పేస్ట్లో ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. కాస్త స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ చికెన్ గ్రేవీ రెసిపీస్ని చాలా ట్రై చేస్తాం కదా మనం, బట్ ఆ రెసిపీస్ కంటే ఇది చాలా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుందండి. అంటే తినే కొద్దీ మనకి కమ్మదనం అనే ఫీల్ వస్తుంది. మనం చికెన్ నార్మల్గా తింటూ ఉంటుంటే మసాలా ఫ్లేవర్ మాత్రమే తెలుస్తూ ఉంటుంది కదా, బట్ అలా కాకుండా ప్రతి బైట్లోనూ కమ్మదనం రెస్టారెంట్ స్టైల్ అలా కనపడతాయన్నమాట. అంత బాగుంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఆనియన్స్ స్పైసెస్ మిశ్రమాన్ని పీసెస్ అన్నిటికీ కూడా బాగా పట్టేలా కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకునేటప్పుడు మధ్యలో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసుకుని అది పేస్ట్ కూడా మొత్తం అన్ని పీసెస్ అన్నిటికీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, మన ఈ అచ్చతెలుగు ఆడపిల్ల ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, అలాంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలాంటప్పుడు మన వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ గ్రేవీని ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. అలా మగ్గించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పీసెస్కి పట్టి చికెన్ కూడా బాగా కుక్ అవుతుందన్నమాట. చూసారా, చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో దీనికి ఫ్లేవర్ యాడ్ చేసుకోవడం కోసం ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీ చూసారా ఇలా థిక్గా రావాలండి.
కసూరి మెతిని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుని దాన్ని ఇలా క్రష్ చేసుకుని చేతులతోనే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. దీనివల్ల కూడా మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మన వీడియోస్లో ఇలా రెసిపీసే కాదండి, నాన్ వెజ్ రెసిపీస్ వెజ్ రెసిపీస్తో పాటుగా మంచి మంచి స్కిట్లు, అందరికీ ఉపయోగపడేటువంటి టిప్స్, గార్డెనింగ్ అన్నీ ఉంటాయండి. మీకు ఏది నచ్చుతుందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ ట్రైడ్ రెసిపీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.